सुमन टीवी प्रेक्षक की रामचंद्रमूर्ति नमस्कार इवा आगस्ट 13 इवा इंडियन मार्केट एला चूदा निना यूएस मार्केट्स यूरोप मार्केट्स मिक्स्ड क्लोज अंत फ्लाट फ्लाट रेंज काबट्टी एशियन मार्केट्स इवा ओपनिंग फ्लाट उ सो इंडियन मार्केट फ्लाट अंत रेंज बाउंड उड़े अवकाश है सो दी मैं अला अडवांटेज तीसुकुंदाम चूद्दाम निफ्टी लास्ट 4-5 डेस नीचे 200-400 मध्य सो एनी डिप 200 मल्ली वाला क्लोजिंग 350 एनी डिप मल्ली चांस उ 200-250 मध्य 220 मध्य बाय चेसुकोंडि टारगेट पोजिशनल गा तीसुकुन्ना 16,400 इदि स्टॉप लॉस वच्चि 16,175 के स्टॉप लॉस तीसुकोंडि అలాగే బ్యాంక్ నిఫ్టీ మనకి ఎక్సలెంట్గా రేంజ్లో ఉంది కాబట్టి మంచి రిజల్ట్ ఇస్తుంది సో మీరు కొంచెం వెయిట్ చేసి 35-36,000 దగ్గర ఎంటర్ అవ్వద్దు 36-800-850 నుంచి 750 మధ్యలో 35-850 నుంచి 750 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ ఎంటర్ అవ్వండి 36-200 టార్గెట్ ఉంది అలాగే 35-380 స్టాప్ లాస్ పెట్టుకోండి ఈ బ్యాంక్ నిఫ్టీ మనకి నేను స్టార్ట్ చేసిన కాంచి కూడా మంచిగా పర్ఫామ్ అవుతుంది కాబట్టి డైలీ ఇది ఇంట్రాడేకి మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీని మళ్ళీ ఒక్కసారి లెవెల్స్ చెప్తాను 35-850 నుంచి 750 మధ్యలో ఎంటర్ అవ్వండి 35-380 స్టాప్ లాస్ పెట్టుకోండి అలాగే 36-200 టార్గెట్ పెట్టుకోండి ఇప్పుడు మనం స్టాక్స్ వస్తే ఈ ఆటోమొబైల్లో బజాజ్ ఆటో మంచి రేంజ్లో ఉంది అది దాదాపు 4,000 నుంచి ఫాలో అయ్యి ఇప్పుడు 37,750 నుంచి 37-3850 మధ్యలో రేంజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అది సపోర్ట్ లెవెల్కి వచ్చింది అది 37-70 కానీ 37-50 మధ్యలో మీరు ఎంటర్ అవ్వండి ఈవెన్ ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు 37-50 కాల్ ఆప్షన్లో తీసుకోవచ్చు టార్గెట్ వచ్చి 3850 స్టాప్ లాస్ వచ్చి 3679 సో బజాజ్ ఆటో ఒకటి మంచి బాగుంది రేంజ్లో 3770 నుంచి 3750 మధ్యలో ఎంటర్ అవ్వండి తర్వాత ఆల్ట్రాటెక్ ఇది 7900 ఆ రేంజ్ నుంచి ఫాలో అయ్యి ఇప్పుడు మంచి ఫాల్ వచ్చింది 7400-450 మధ్యలో ఉంది సో నిన్న ఒక్కసారి ఏమైందంటే సపోర్ట్స్ తీసుకొని పుల్ బ్యాక్ అయింది అది మళ్ళీ డౌన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎంట్రీ పాయింట్ సో చార్ట్స్ కూడా పాజిటివ్ చూపిస్తున్నాయి కాబట్టి ఆల్ట్రాటెక్ని మనం కన్సిడర్ చేయొచ్చు 7450 బిట్వీన్ 7460 మధ్యలో బై చేసుకోండి 7600-650 టార్గెట్ పెట్టుకోవచ్చు 200 పాయింట్స్ దాకా టార్గెట్ ఉంది స్టాప్ లాస్ వచ్చి 7360 స్టాప్ లాస్ పెట్టుకోండి ఇందులో కూడా మీరు ఆప్షన్స్ బై చేసుకోవచ్చు అలాగే ఏసీసీ వచ్చి 2270 నుంచి 80 మధ్యలో మంచి ఎంట్రీ పాయింట్ ఉంది బై చేసుకోవచ్చు అలాగే టార్గెట్ 2390 దాదాపు ఒక 80 నుంచి 100 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తాం స్టాప్ లాస్ వచ్చి 2229 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి ఒకసారి ఇది మిస్ అయితే ఇంకా ఫర్దర్ ఫాలో అయింది అలాగే పీవీఆర్ ఫండమెంటల్గాను టెక్నికల్గాను అప్ ట్రెండ్లో వచ్చింది సో ఎనీ డిప్ బిట్వీన్ 13-70-80 మధ్యలో బై చేయండి 14-25 టార్గెట్ అలాగే 13-45 స్టాప్ లాస్ సో పీవీఆర్ కూడా మంచి రేంజ్లో ఉంది అది డైలీ ఇంట్రాడే ట్రేడ్లో కూడా మీకు 30-40 పాయింట్స్ ఈజీ మూమెంట్ ఉంది కాబట్టి ఈ 4 స్టాక్స్ మీరు కన్సిడర్ చేయండి ఇవాళ థ్యాంక్ యూ హ్యాపీ ట్రేడింగ్